హైదరాబాద్లో మరో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీలాన్ చాపర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోంపల్లిలో తక్కువ ధరకే ఫ్లాట్లంటూ నమ్మించి కోట్లు దండుకున్నారు. భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజుతో పాటు ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావును అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లిలో భారతీ లేక్ వ్యూ పేరుతో భారతీ బిల్డర్స్ ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రీలాంచ్ పేరుతో ఒక ఆఫర్ ఇచ్చారు. తమ సంస్థ చేపట్టబోయే నిర్మాణంలో ఒక చదరపడుకు కేవలం 3,200 రూపాయలు మాత్రమే ఇవ్వనట్టుగా తెలిపారు. కోంపల్లిలో వెంచర్ సైట్తో పాటు మాదాపూర్లోని ఆఫీసుల్లో కస్టమర్స్తో ప్రత్యేక సమావేశాలు చేపట్టి వారిని నమ్మించారు. వీరి ఆఫర్ నమ్మిన దాదాపు 350 మంది 80 కోట్ల వరకు వారికి కట్టారు. కానీ ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదు. దీంతో భారతీ బిల్డర్స్పై సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీ బిల్డర్స్ చైర్మన్ ఎండి సీఈఓలను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతను. కుమార్, ఆల్రెడీ ఇలాంటి మోసాలు చాలాసార్లే జరిగాయి, రిపీట్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా చూసాం సాహితీ నిపరాకు సంబంధించి ఎంత పెద్ద స్థాయిలో మోసపోయారో, ఏ స్థాయిలో వారు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. సో ఇన్ని ఎంత ప్రూఫ్లు లైవ్లో కనిపిస్తున్నా అసలు మోసపోతున్న వీలుని ఏం చెప్పాలి? తాజాగా జరిగిన ఈ ఫ్రీలాన్స్ చాపర్ పేరుతో జరిగిన మోసానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో మరోసారి ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో భారీ మోసం అయితే తెరపైకి వచ్చింది. ముఖ్యంగా భారతీయ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం అయితే జరిగింది. ముఖ్యంగా భారతీయ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. నాగరాజ్ తో పాటు ఎండి శివరామకృష్ణ, అలాగే సీఈఓ నరసింహరావును కూడా అరెస్ట్ చేశారు. కొంపల్లిలో భారతీయ లేక్ వ్యూ ఫ్రీలాన్స్ పేరుతోనైతే ఈ భారీ వసూళ్ళకైతే పాల్పడినట్లు కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఒక చదరపడి అడ్డుకొచ్చి 3,200 ఫ్రీలాన్స్ ఆఫర్ పేరు పెట్టి జనాల్ని ఆకర్షించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు 60 కోట్ల వరకు కూడా ఈ ఫ్రీలాన్స్ పేరుతో అయితే వాళ్ళు కలెక్ట్ చేసినట్లు కూడా బాధితులు అయితే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే బిల్డర్ భారతీయ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్ తో పాటు, అలాగే ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహతో పాటు కొంతమంది ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతోని కొన్ని పార్టీస్ ఏర్పాటు చేసి ఇక్కడ మాదాపూర్ లో ఒక ఆఫీస్, అలాగే కోంపల్లిలో ఒకటి ఆఫీస్ పెట్టి అక్కడ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతోని భారీగా జనాలను పోగు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక చదరపాటుకి 3,200 చొప్పున వాళ్ళ దగ్గర అయితే వసూలు చేశారు. ముఖ్యంగా ఈ వసూలు చేసిన దాంట్లో కూడా సుమారు 60 కోట్లు అయితే వసూలు చేసినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ 60 కోట్లు వసూలు చేసిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఆ ల్యాండ్ ని సుమారు 100 కోట్లకైతే వాళ్ళు విక్రయించినట్లు కూడా బాధితులు అయితే చెప్తున్నారు. విక్రయించక ముందు ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి వీళ్ళందరికీ తక్కువ రేటుకి ప్లాట్లు ఇప్పిస్తానంటూ కూడా సుమారు 60 కోట్లు అయితే వసూలు చేశారు. ఆ తర్వాత ఏదైతే దీనికి సంబంధించి ఈ ల్యాండ్ ను కూడా సుమారు 100 కోట్లకి అయితే విక్రయించిన తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మోసపోయినట్లు గ్రహించి ఏదైతే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఇంకా పోలీసులు ఫిర్యాదు చేయడంతో దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. దీని మీద కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఏదైతే భారతీయ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, అలాగే ఎండి శివరామకృష్ణ, అలాగే సీఈఓ నరసింహరావు అందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని ఫ్రీలాన్స్ పేరుతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది భారీ మోసాలకు అయితే తరలిస్తున్నారు. గతంలో మనం చూసుకున్నాం చాలా బిల్డర్స్ ఏదైతే ఇదే ఫ్రీలాన్స్ ఆఫర్ తోని సుమారు 2,500 నుంచి 4,000 కోట్ల వరకు కూడా మోసం చేసి చాలా ఉదంతాలు ఉన్న నేపథ్యంలోనే జనం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతోని ఎలాంటి ల్యాండ్ అలాగే ప్లాట్లు కొనొద్దంటూ కూడా ఇప్పటికే చాలా క్యాంపెయిన్లు రన్ చేసినా సరే వరుసగా జనాలు అయితే మోసపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతోనే తక్కువ రేట్లకి ప్లాట్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా కొంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కల అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ తక్కువ రేట్లో ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేటప్పటికి జనాలు కూడా ఎగ్గుబడి కొంటున్నారు. కానీ ఏదైతే బిల్డర్స్ ఇదే అదునుగా చేసుకుని వాళ్ళైతే బోర్డు తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు భారతీయ బిల్డర్స్ కూడా ఇదే తరహాలో భారీ మోసానికి అయితే తరలిపింది.
సుమారు 60 కోట్ల వరకు వసూలు చేసి ఈ ఏదైతే బాధితుల దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళందరినీ కూడా ప్లాట్లు కంప్లీట్ చేయకుండా ఆ భూమిని మరోసారి విక్రయించి వాళ్ళైతే తప్పకుండా ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో బాధితులందరూ కూడా వరుసగా ఫిర్యాదులు చేయడంతో ప్రస్తుతం దీనిపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేసి అలాగే ఈ భారతీ బిల్డర్ చైర్మన్ దూపాటి నాగరాజు తో పాటు ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.